హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజస్వాల్ లో మేము ఒక పల్లెలో ఒక యాక్టివిటీ చేయాలని చెప్పేసి ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్ మొత్తం అక్కడికి వెళ్ళామండి ఒక రైతు ఎంచుకున్నాము ఆ రైతు ఇల్లు ఎంత బాగుందంటే ఎన్ని పండ్ల తోటలు కూరగాయల చెట్లు ఎన్ని పెట్టుకున్నాడంటే అంత బాగా నీట్గా పొలాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు అతని పొలంలో యాక్టివిటీ చేయటానికి ఈరోజు మేము అతని పొలాన్ని విజిట్ చేశామండి అతని పొలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి అంజీరా మొక్కలు ఎంత బాగున్నాయో ఇవి వచ్చేసి దొండకాయ మొక్కలు జాంకాయ మొక్కలు కూడా ఉన్నాయండి అవి కూడా ఎర్ర జాంకాయ అలాగే తెల్ల జాంకాయ రెండు రకాల జాంకాయలు వేసాడు సపోటా చెట్లు ఉన్నాయి సీతాఫలం చెట్లు ఉన్నాయి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు కూరగాయలల్లో అయితే వంకాయ కూడా వేసుకున్నాడండి నిమ్మ చెట్లు వేసుకున్నాడు దొండకాయ బీరకాయ పచ్చిమిర్చి గోంగూర ఇది వచ్చేసి బుడ్డ కాకరకాయ అంట ఇది ఇలాగే చెట్టు కల్లించేశాడు బుడ్డ కాకరకాయ మేము చాలా బాగా చూసామండి తోటనైతే చాలా బాగుంది పక్కనే సోలార్ డ్రయ్యర్ కూడా ఉంది ఇది వచ్చేసి సపోటా చెట్లు సపోటా చెట్లు చాలా ఉన్నాయి అలాగే జాంకాయ చెట్లు కూడా చాలా ఉన్నాయండి బాగా పంటను పండిస్తూ ఉన్నాడు ప్రకృతి సిద్ధమైన పద్ధతులన్నీ పాటిస్తూ పొలాన్ని పండిస్తూ ఉన్నాడండి సీతాఫలం చెట్లు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఏంటంటే ఇతను తేనెటీగల ను కూడా ఏర్పాటు చేశాడండి తేనెటీగలు వస్తూ ఉంటాయి కదా చెట్లు ఉంటే కనుక మామూలుగా తేనెటీగలు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువ చెట్లు ఉన్న చోట ఆ తేనెటీగల కోసమని అక్కడక్కడ కొన్ని తేనెటీగల ను కూడా ఏర్పాటు చేసి పెట్టాడండి ఆ తేనెటీగలు అలాగే తేనె వస్తుంది కూరగాయలు పండుతున్నాయి ఆకుకూరలు ఉన్నాయి చక్కగా ఇంట్లో కావాల్సినవన్నీ అతను పొలంలో పండించుకుంటూ ఉన్నాడు మాకైతే చాలా సంతోషం అనిపించింది ఇది వచ్చేసి జాంకాయ అండి అలాగే గోరెంటాక చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు ఇవి వచ్చేసి తేనెటీ గల బాక్సెస్ అండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పొలంలో ఏర్పాటు చేసి పెట్టాడు అవి వచ్చేసి సపోటా చెట్లు అవన్నీ బార్డర్గా గేటు చుట్టూరా సపోటా చెట్లు వేసుకున్నాడు మధ్య మధ్యలో కొన్ని కూరగాయల చెట్లు అవి ఇవి పెట్టేశాడు ఇతను మెయింటైన్ చేస్తుంది దాదాపు ఒక ఎకరానే అనుకోండి మిగతా పొలం పండిస్తూ ఉన్నాడు ఒక ఎకరాలోనే ఇవన్నీ పెట్టేసి ప్రకృతి సిద్ధమైన పద్ధతులు పాటిస్తూ పంటల్ని పండిస్తూ ఉన్నాడు బీరకాయ ఉంది అలాగే సొరకాయ ఉంది చక్కగా ఆకుకూరలు పండించుకుంటూ ఉన్నాడు మాకైతే మంచిగా అనిపించింది ఒక పల్లెలో ఒక రైతు పొలంలో ఏదైనా ఒక యాక్టివిటీ చేయటానికి మేము వెళ్తామండి అతనికి ద్రవ జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ నియమాస్రం కానీ దశకర్ణి కానీ ఇలా ఏదైనా ఒక చిన్న యాక్టివిటీ చేసి దానివల్ల యూజెస్ ఏంటి ఇది స్ప్రే చేయడం వలన రైతుకు ఎలాంటి లాభాలు ఉంటాయి ఇవన్నీ చెప్పటానికి మేము ఒక రైతుని విజిట్ చేస్తూ ఉంటాము సో అతనికి మేము చెప్పకముందే అతను చక్కగా పద్ధతులన్నీ పాటిస్తూ పొలాన్ని బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నాడండి ఇవచ్చేసి వంగ అనమాట వంగా చెట్లు వంకాయ చెట్లు ఇలా మేము యాక్టివిటీ చేయాలి కాకపోతే అతనే ముందే చేసుకొని పెట్టుకొని ఉన్నాడు ఇవన్నీ పద్ధతులు పాటిస్తూ ఉన్నాడు సో ఇంకా మేము చెప్పడానికి అతనికి ఏం లేదు అతను వచ్చేసి సీనియర్ మోస్ట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్న రైతు అండి ఇది వచ్చేసి వేముల దగ్గర ముసాలరెడ్డి పల్లెలో ఇతను రైతు అనమాట చాలా లోపలికి ఉంటుంది పల్లె అనేది అయినా కూడా బాగా మెయింటైన్ చేస్తున్నాడు ఇంకొకటి ఏంటంటే ఇతను సోలార్ డ్రయర్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడండి ఏవైనా పండ్లు కూరగాయలు ఇవన్నీ మిగిలిపోయినవి కట్ చేసి ఈ సోలార్ డ్రయర్లో ఎండబెట్టేసి విజయవాడకి అట్లా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు ఆ పద్ధతిని కూడా ఇతను చేస్తూ ఉన్నాడు రైతు అన్ని రకాల లాభపడుతూ ఉన్నాడండి ఈ రైతుకి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ కూడా చక్కగా బాగుందండి సోలార్ డ్రయర్ గురించి మా గంగాధర్ చెప్తున్నాడేనండి ఇది కాకరకాయ చిప్స్ కోసం కాకరకాయ కదా కాకరకాయ చిప్స్ కోసం ఇలా సోలార్ లో ఎండర్లాగే ఇలా ఇలా సోలార్ కమ్మేసి ప్రకృతి ఉపయోగాలు తను కూడా ఒక సిడీ అయ్యండి నాలాగే కొలిక్ అనమాట కొద్దిగా చెప్పాలని చెప్పేసి చెప్పాడు ఈ రైతుకి అయితే గనక బాగా ఆవు ఆవు లేగ లేగదీడ ఇవన్నీ ఉన్నాయి అన్నిటినీ చక్కగా ఈ రైతు అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు మాకు బాగా నచ్చింది సోలార్ డ్రైయర్ ఉంది చక్కగా అన్నీ ప్రకృతి పద్ధతులు పాటిస్తూ పొలాన్ని పండిస్తున్నాడు కూరగాయలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి అలాగే పండ్లు ఉన్నాయి ఆవులు గేదెలు ఉన్నాయి గేట్ ఉంది ఇది గేట్ కూడా అతను వచ్చేసి కాకరకాయ నల్లిచ్చాడు గేటు దగ్గర కూడా ఇలా కాకరకాయ నల్లించి పంటని పండించుకుంటూ ఉన్నాడు మాకైతే చాలా బాగా నచ్చింది ఆయన చేసే పద్ధతులు కానీ పొలాన్ని మెయింటైన్ చేయడం కానీ బాగా అనిపించింది నేనైతే ఇక్కడ పొలాన్ని చూడడానికి వెళ్ళానులేండి మా స్టాఫ్ అంతా అక్కడ ఇంటి దగ్గరే ఉన్నారు ఈరోజు వచ్చేసి పొలం పిలుస్తోంది కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు మేము ఇవన్నీ చూడాల్సి వచ్చింది ఆ రైతు ఇది చక్కగా ఉయ్యాల కట్టుకున్నాడు మా వాళ్ళండి వాళ్ళు మా ఐసీఆర్పిస్ అనమాట ఉయ్యాల ఊగుతూ ఉన్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత చివరిలో నేను ఊగానులేండి ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి పల్లెలో మా ఏపీఎన్ఎఫ్ స్టాఫ్ అంతా ఒక యాక్టివిటీ చేయటం కోసం ఒక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదంతా ఒకే చోట కనిపించింది మాకు చూడాలనిపించింది అందరూ స్టాఫ్ వచ్చారు రైతులకి మంచిగా చెప్పారు మీటింగ్ ఏర్పాటు చేసుకొని రైతులతో చక్కగా మాట్లాడేసేసి ఇక బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు రైతు మనం చెప్పకముందే అన్ని పద్ధతులు పాటిస్తున్నాడు కాబట్టి మనం ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేకపోయింది అక్కడ ఇదేనండి ఇవాళ వీడియో మరి మీకు ఈ వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్